దేశంలో ఎక్కడ లేని విధంగా భక్త ప్రహ్లాద సహిత నరసింహుని క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఒకటి ఇక్కడ విశేషం ఏంటంటే నరసింహ స్వామి వారి అన్ని క్షేత్రాలలో లేని విధంగా ఈ ఒక్క ఆలయంలో మాత్రమే ఆయన భక్త ప్రహ్లాదుని సహిత భక్తులకి దర్శనమిస్తుంటారు మరి ఇంతటి ప్రసిద్ధమైన ఈ క్షేత్రం ఎక్కడ ఉంది ఈ ఆలయ స్థల పురాణానికి సంబంధించిన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా హిందూ పురాణానికి తూర్పు దిక్కున సుమారు 90 కిలోమీటర్ల దూరంలో కడప జిల్లా సరిహద్దులో ఉన్న కదరి గ్రామంలో శ్రీమత్ కదరి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఉంది ఇది 2.5 ఎకరాలలో నిర్మింపబడి ఉంది ఇది చాలా పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఇచ్చట కదిరి వృక్షం నందు స్వామివారు స్వయంభూగా వెలసారు హరిహర బుక్కరాయుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది పురాణానికి వస్తే శ్రీ మహావిష్ణువు దానవుడైన హిరణ్యకశిపుని శిక్షణకు భక్తుడైన ప్రహ్లాదుని రక్షణకు నరసింహుని అవతారంలో స్తంభం నుంచి ఉద్భవించాడు హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఆ ఉగ్ర రూపంలోని కదిరి సమీపంలోని కొండపై సంచరించసాగాడు స్వామి అలాగే ఉండటం సరికాదని ఆయనను శాంతింపచేయాలని భావించిన మహర్షులు దేవతలు ఆ కొండపైకి చేరి నరసింహుణ్ణి స్తోత్రిస్తూ నెమ్మదిగా శాంతింపచేశారు అలా ఆ కొండకు స్తోత్రాది అని పేరు వచ్చింది అంతేకాకుండా ఆయన క్రోధతాపాన్ని ఉపసంహరింపచేయుటకు స్వామికి ఎడమ వైపున ప్రహ్లాదుడే నిలబడి స్తుతిస్తున్నట్లు మనకు దర్శనమిస్తున్నారు దీనికి గుర్తుగా ఆ కొండపై కదిరికొండ లక్ష్మీ నరసింహ దేవస్థానం ఉంది అదే కొండపై భక్తులకు విష్ణుపాదాలు కూడా కనిపిస్తాయి ఖ అంటే విష్ణుపాదమని అద్రి అంటే కొండ అని విష్ణుపాదాలు ఉన్న కొండ గనుక ఈ ప్రాంతానికి ఖద్రి లేదా ఖాద్రి అనే పేరు వచ్చిందని అంటారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు సగం మనిషి సగం సింహంగా నరసింహ అవతారంలో భీకర రౌద్ర స్వరూపంతో అవతరించాడు హిరణ్యకశిపుడి సభామంటపం నందలి స్తంభం నుంచి స్వామి ఆవిర్భవించాడు గనక శ్రీవారిని కంబాలరాయుడని భక్తులు పిలుచుకుంటారు అలా ఈ స్వామివారికి కాటమరాయుడు భేట్రాయ స్వామి అనే పేర్లు కూడా ఉన్నాయి అన్నమాచార్యులు సైతం తన కీర్తనల్లో సైతం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని కాటమరాయుడా అని కీర్తించారు కాటమరాయుడు అనే పేరు ఎలా వచ్చిందంటే కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలం గొడ్డువెలగల సమీపంలోని కొండపై చంద్ర వృక్షపు కొయ్య స్తంభం నుంచి నరసింహస్వామి వెలసినట్లు భక్తుల విశ్వాసం ఆ కొండను ఆనుకుని కాటం అనే కుగ్రామం కూడా ఉండటంతో స్వామిని కాటమరాయుడుగా పిలుస్తున్నారు ఆ విధంగా వెలసిన నరసింహస్వామిని దర్శించుకొనుటకు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా కర్ణాటక నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు అంతుచిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.